అమ్మ ఏం పేరమ్మ? రమణమ్మ అండి. రమణమ్మ. ఓకే, ఇప్పుడు ఇవాళ చూసుకున్నట్టయితే మంచు విష్ణు మంచు మనోజ్ అనేది వాళ్ళ ఇష్యూ అనేది రోడ్డు మీదకి రావడం జరిగింది. అంటే ఒక అగ్ర కుటుంబం వాళ్ళు అయ్యి ఉండి ఇలా రోడ్డు మీదకి పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అగ్రకులం అని కాదు, ఇప్పుడు చిన్న పెద్ద ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో కూడా పరపచ్చాలు వస్తున్నాయండి. ఎవరికి సర్దుకునే గుణం లేదు. ఫస్ట్ ఆవేశం ఎక్కువైపోయింది, ఆలోచన తగ్గిపోయింది. ఒక్కొక్కసారి క్షణిక ఆవేశం అంటాం కదా, అలాంటి క్షణిక ఆవేశం ఏం జరిగింది అంటే మన అనేదాన్ని మర్చిపోతాం. అది ఈరోజు ఆవేశంగా జరిగింది, ఎక్కడో ఏదో వాళ్ళ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల జరిగి ఉండొచ్చు. రేపటి రోజున ఇదే మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్పై మనం వాళ్ళిద్దరిని చూస్తాం. ఎందుకంటే అది రక్త సంబంధం అండి. పెద్ద ఆయన ఉన్నారు మోహన్ బాబు గారు, ఆయన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సాల్వ్ చేయొచ్చు. మనం ఈరోజు చూసిందే నిజమని మనం అనుకోవటం కరెక్ట్ కాదు. ఇట్లాంటి ప్రతి ఇంట్లో జరుగుతాయి కామన్గా. మనం ఏంటంటే ఈ సినిమా అనేసరికి మనం ఒక నిమిషం అలా చూస్తాం. ఎందుకంటే మనకు ప్రపంచం అందరికి కనిపించేది ఒక సినిమా మాత్రమే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా సరే అందరికీ కనిపించే ఒక ప్లాట్ఫామ్ సినిమా. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు అందరి కుటుంబాల్లో ఉంటాయి కానీ 10 మంది వాళ్ళని ఫాలో అవుతారు, చూస్తారు, అభిమానిస్తారు కాబట్టి మరి ఇక్కడ రచ్చ కాకుండా ముందే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా. అది నిజమే మీరు అన్నది, కానీ ఒక్కొక్కసారి ప్రతి మనిషికి ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఒక్కొక్కసారి అది క్రాస్ అవుతాం. అది కోపం కావచ్చు, బాధ కావచ్చు, గుండె నిబ్బరంగా ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏడుస్తారు. అలాంటిదే కోపం కూడా, బాధ కూడా అలాంటిదే. నన్ను వేరు చేశారన్న భావన అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకేదో చిన్న సమస్య వల్ల వాళ్ళ మధ్య దూరం పెరిగి ఉండొచ్చు. ఇది క్షణిక ఆవేశమే కానీ ఇది లైఫ్ లాంగ్ ఉండదండి నాకు తెలిసి. కానీ అన్నదమ్ములు ఇద్దరికి 2 సంవత్సరాల నుంచి రివలరీ నడుస్తుందని చెప్పి అంటున్నారు. ఎంత 2 సంవత్సరాల నుంచి కాదండి, 10 ఇయర్స్ ఈవిడైపోయిన రక్త సంబంధమేనండి అది. కాకపోతే ఏంటంటే ఇది పెద్ద ఆయన దగ్గర మోహన్ బాబు గారి దగ్గర కూర్చొని వాళ్ళు సాల్వ్ చేసుకుంటే బాగుండేది. ఇట్లాంటివి కొంచెం బయటకు రాకుండా ఉంటేనే మంచిది. కానీ మోహన్ బాబు గారికి అభిమానిగా నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఇద్దరు కొడుకులు ఒక తండ్రికి కానీ తల్లికి కానీ 2 కళ్ళు లాంటి వాళ్ళు అండి. ఎవ్వరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఒక మేము వాళ్ళకి చెప్పే స్టేజ్ కూడా కాదు మాది, వాళ్ళు మాలాంటి వాళ్ళకి చెప్పే ఇది. సరే, ఒక్కొక్కసారి ఎంత మహానుభావులు ఎంత మేధావులైనా ఒక్క వల్ల పడవచ్చు. అలాంటి ఒక చిన్న సిచ్యువేషన్ ఇది. దీని గురించి మనం కూడా మాట్లాడుకోవడం అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్యామిలీలో నాకు సమస్యలు ఉన్నాయి, వేరే వాళ్ళు మాట్లాడితే నాకు ఎంత బాధగా ఉంటుంది. అలాగే ఇది కూడా అండి, ఇక ఇట్లాంటి చిన్న చిన్న ఆస్తి గొడవలు కావచ్చు, లేదంటే ఇంకేదో ఒక సమస్య ఏంటంటే ఫస్ట్ ఒక మన ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చిన్న గ్యాప్ పెద్దదైపోయింది. ముందు ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి గ్యాప్ వస్తుంది చూసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఇంకో మూడో మనిషి అంటే ఎవరైనా అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, లేదా ఒక మీడియా అవ్వచ్చు, లేదా ఇంకేదో మ్యాటర్ చిన్న మ్యాటర్ అయినా అయ్యి ఉండొచ్చు. దీని కొంచెం మనం చెప్పే స్టేజ్ కూడా కాదండి మోహన్ బాబు గారికి. అంటే మోహన్ బాబు గారు మొదటి నుంచి కూడా ఇండస్ట్రీలో వచ్చినప్పటి దగ్గర నుంచి రామారావు గారికి ఆయన వేరే అభిమాని అయినా కానీ క్రమశిక్షణకి మారిపోయారు మోహన్ బాబు గారు. ఆయన కుటుంబ పరంగా కూడా చాలా క్రమశిక్షణతో ఉంటాడు, కానీ ఈ పిల్లలు వచ్చేవరకు ఆ క్రమశిక్షణ ఎందుకు తప్పారనిపించింది? అంటే ఇది ఇప్పటి నుంచి కాదండి, పూర్వం నుంచి ఉంది, ఇప్పటి నుంచి ఏం లేదు. బంగారు పళ్ళ పాసిపల్లోడు కూడబెడితే బంగారు పళ్ళోడు భోజనం చేశాడని ఇప్పుడు దాసనారాయణరావు గారే ఉన్నారు. వాళ్ళ పిల్లలు చాలా మంచులు, వాళ్ళకి పేరు రాలేదు. ఇది ఇప్పుడు మరి పెద్ద పెద్దోళ్ళ ఇళ్ళల్లోగా ఇలా జరుగుతుందంటే మనకు తెలియకుండానే మనం ఒక ఫాలో అవుతాం కాబట్టి, వాళ్ళ అభిమానులం కాబట్టి, అయ్యో ఇలా జరిగిందా, పెద్దళ్ళల్లోనే ఇలా జరిగితే ఇంకా చిన్నోళ్ళ పరిస్థితి మనకేంటి అని అనుకుంటాం మనం. అందువల్ల ఇలా జరిగి ఉంటుంది. కానీ నాకు తెలిసి ఇది కొన్ని రోజులే ఉంటుందని నేను అనుకుంటాను. ఒకవేళ పెద్దదైనా మనం చూస్తూ ఇలా జరగకూడదని కోరుకుందాం మనంతా. అంటే ఇప్పుడు మీరు మోహన్ బాబు వేరే అభిమాని అంటున్నారు, మరి మోహన్ బాబు ఫ్యామిలీ మీద చాలా ట్రోల్స్ నడుస్తుంటాయి, అవి చూసినప్పుడల్లా మీకేమనిపిస్తుంది? ఇవి ఇలాంటివి కామన్ అండి. ఇది మన సంఘ జీవులం. అంటే సంఘంలో ఉన్నప్పుడు ఒక 10 మందికి మంచి అయిన వాళ్ళు 11 మందికి మంచి అవ్వాలని ఏం లేదు. ఒక వ్యక్తి గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది, దాన్ని బట్టి మనం అనుకోవాలి. కానీ నాకు మోహన్ బాబు గారు ఆయన కామెడీ అన్న అసలు విరలించు అన్న నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ అందరికి ఇష్టం ఉండాలని ఏం లేదు. అంటే ఒక్కొక్కరు చూసే విధానం ఉంటుంది. ఇప్పుడు నేను హైట్ తక్కువ, దాన్ని చూస్తే ఎత్తుగా ఉంటుంది, ఎత్తుగా ఉన్న వాళ్ళు చూస్తే తక్కువ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ కలియుగం అంటాం కదండి, చిన్న చిన్న వాటికి కూడా ఓర్చుకోలేని తత్వం, సర్దుకోలేని తత్వం. ముందు సాక్రిఫైజ్ లేదు. ఫస్ట్ మనం ఎప్పుడైతే సాక్రిఫైజ్లోకి వస్తామో అక్కడ అన్నదమ్ములు అనేది కాదు, మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా మనం మంచిగానే కనపడతాం. ఎప్పుడైతే సాక్రిఫైజ్ లేదు, శాంతం లేదు, అప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మోహన్ బాబు గారు మొత్తానికి ఇది సెటిల్ చేస్తారు అనుకోవచ్చు? చేస్తారు. వాళ్ళు చేసిన పిల్లలు కూడా మెచ్యూరిటీ పిల్లలు అండి, వాళ్ళకి ఒకరు చెప్పే పని లేదు నాకు తెలిసి.
ఒక మోహన్ బాబు గారు కూర్చొని చెప్పే ఇది కూడా కాదు. ఆ పిల్లలంతా చిన్నపిల్లలు కూడా కాదు, పిల్లలు కూడా మెచ్యూర్డ్ పిల్లలు. కాకపోతే ఒకగానొక క్షణంలో ఎంతలా తెలివి కలవాళ్ళకైనా మెంటల్ అప్సెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన పెంపకం అలాంటిది, ప్రతి ఇంట్లో ఇలాంటివి ఉంటానే ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా.